हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल फन लर्न विद दिव्या। ईरोज मनम इंको इंपॉर्टेंट टॉपिक है ना पीरियोडिसिटी गुरिंचि तेलुसुकुंदामंडि। सो पीरियोडिसिटी अंटे एंटी एंड पीरियड ऑफ साइन थीटा कॉस थीटा कोसेकेन थीटा सीकेन थीटा टैन थीटा कॉट थीटा इवन्नी अडुगुतुंटारु एग्जाम लो। सो डायरेक्ट गा मनकि फार्मुलास उन्नायंडि, वैल्यूस उन्नायि, अदि ओकसारि चूडंडि। सो पीरियड ऑफ साइन थीटा कॉस थीटा कोसेकेन थीटा सीकेन थीटा। सो कोसेकेन थीटा अन्ना साइन थीटा अन्ना सेम पीरियड एंड कॉस थीटा की सीकेन थीटा की कूडा सेम पीरियड अदेंटंटे 2 पाई। सो 2 पाई अंटे वैल्यू एंत 360 डिग्रीस। सो पाई अंटे 180 अनि तेलुसु कदंडी मनकी। सो 2 पाई अंटे 360 डिग्रीस अंटे प्रति 360 डिग्रीस की मनकु साइन वैल्यू गानी कोसेकेंट वैल्यू गानी कॉस वैल्यू गानी सीकेंट वैल्यू गानी सेम गा रिकरिंग रिपीट अवुताई। अंड साइन थीटा वैल्यू एंतैते उंदो, सो 0 डिग्रीस नुंची 360 डिग्रीस वरकु। सो 0 लो एंत वैल्यू अयिते उंदो 360 की कूडा अंते वैल्यू उंटुंदी। अंड ఆ టైం పీరియడ్ని, సో ఆ పీరియడ్ని మనం పీరియాడిసిటీ అంటామన్నమాట. సో సైన్ థీటా కాస్ థీటా కోసికెన్ థీటా అండ్ సీకెన్ థీటా వీటన్నిటి పీరియడ్స్ ఎంత అంటే 2 పై. నెక్స్ట్ సేమ్ పీరియడ్ ఆఫ్ సైన్ ఏ థీటా కాస్ ఏ థీటా కోసికెంట్ ఏ థీటా అండ్ సీకెంట్ ఏ థీటా, సో వీటి పీరియడ్ ఎంత అంటే 2 పై బై ఏ. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏ థీటా ఉంది కదండి, సో ఆ ఏని మనం డివైడ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ సైన్ 5 థీటా పీరియడ్ ఎంత అని అడిగారు అనుకోండి, సో జస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 2 పై బై 5 అవుతుంది. కోసికెంట్ 7 థీటా అండ్ పీరియడ్ ఎంత అని అడిగారు అనుకోండి, దాని ఆన్సర్ 2 పై బై 7 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంతైతే ఉందో ఆ సేమ్ వాల్యూ ఇక్కడ 2 పై బై ఆ వాల్యూ రాసేస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే పీరియడ్ ఆఫ్ టాన్ థీటా అండ్ కాట్ థీటా, పీరియడ్ ఆఫ్ టాన్ థీటా అండ్ కాట్ థీటా ఈజ్ పై, జస్ట్ 180 డిగ్రీస్. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టాన్ ఏ థీటా కాట్ ఏ థీటా, సో టాన్ ఏ థీటా కాట్ ఏ థీటాకి పీరియడ్ ఎంత అంటే పై బై ఏ. సో ఇక్కడ 2 పై బై ఏ ఎలాగో ఇక్కడ కూడా పై బై ఏ. నెక్స్ట్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో పీరియడ్ ఆఫ్ కాస్ 5x ప్లస్ 11 ఎంత అని అడిగారు. సో పీరియడ్ ఆఫ్ కాస్ 5x ప్లస్ 7 ప్లస్ 11, సో మనకి దీంతో పని లేదు, ఈ 7తో కూడా పని లేదు. సో మనం జస్ట్ ఏ తీటా వాల్యూ ఎంత ఉందో అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో కాస్ 5x అనుకుందాం. సో కాస్ ఏ తీటా, సో కాస్ ఏ తీటాకి పీరియడ్ ఏంటి 2 పై బై ఏ. సో దీనికి పీరియడ్ ఎంత అవుతుందంటే 2 పై బై ఏ వాల్యూ 5x అన్నారు, అంటే ఏ వాల్యూ 5. సో 2 పై బై 5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టాన్ 7 థీటా, సో టాన్ వాల్యూకి పీరియడ్ ఎంత అండి, టాన్ ఏ థీటాకి పై బై ఏ. సో ఇక్కడ ఏ వాల్యూ 7 అని ఇచ్చారు కాబట్టి దీని పీరియడ్ ఎంత అంటే పై బై 7, అంతే సింపుల్. సో ఇంత చిన్నదానికి 1 మార్క్ వచ్చేస్తుంది ఈజీగా, ఆర్ 2 మార్క్స్ వచ్చేస్తాయి ఎస్ఎస్సి ఎగ్జామ్ అయితే. సో నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ అప్ టు n స్క్వేర్ x. సో ఇక్కడ మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చారు ఏంటి అంటే ఏ వాల్యూ అనేది n స్క్వేర్ అని. సో ఇక్కడ టాన్ ఏ థీటా వాల్యూ ఏంటి, ఏ వాల్యూ n స్క్వేర్, n స్క్వేర్ అంటే సమ్ టు n టర్మ్స్. సో సమ్ ఆఫ్ ద సమ్ టు n టర్మ్స్ ఫార్ములా ఉందండి n స్క్వేర్కి. సో దాని ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను దీని ఆన్సర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు ఎన్ స్క్వేర్. సో దీనికి వాల్యూ ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. సో ఇది మన ఏ వాల్యూ అయిపోతుంది. సో ఇది ఏ వాల్యూ కాబట్టి, సో పీరియడ్ ఆఫ్ టాన్ ఆఫ్ దిస్ వాల్యూ ఏమవుతుంది అంటే టాన్ ఏ థీటా పీరియడ్ ఎంత, పై బై ఏ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి పీరియడ్ ఎంత అవుతుందంటే పై బై ఏ వాల్యూ, అంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఆర్
6 pi by n into n plus 1 into 2n plus 1. So, this question ke answer enta ante idi. 6 pi by n into n plus 1 into 2n plus 1. Next question. Period of 2 sin pi by 2x plus 4 cos pi by 3x plus 5 tan pi by 4x. So, ipudu ee question lo combinations unnai. So, sin undi, cos function undi, alage tan function kuda undi. So, intaku mundu only cos matrame chusam, ee rendittiki tan matrame chusam. So, ila combinations vachinappudu period ela kanukovali ante. So, period of 2 sin pi by 2x. So, mundunna number manaku tarvatunna number avasaram ledu. So, just angle pakkana unna number matrame manaki kavali. So, sin a theta period enta andi 2 pi by a. ఈ ఫస్ట్ దానికి రాస్తున్నాను సో 2 పై బై ఏ వాల్యూలో ఏముంది పై బై 2x కాబట్టి పై బై 2 ఉంది సో పై బై 2 రాసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ 4 cos పై బై 3x ఉంది సో 4 మనకు అవసరం లేదు పై బై 3 తో మాత్రమే పని దానికి ఎంత పీరియడ్ అంటే 2 పై బై 3 నెక్స్ట్ tan ఫంక్షన్ ఉంది ఈ 5 మనకు అవసరం లేదు పై బై 4 మాత్రమే కావాలి సో 5 టాన్ పై బై 4x సో దీనికి పీరియడ్ పై బై a కాబట్టి a ప్లేస్లో పై బై 4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏంటో చూద్దాం సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 4 సో పై పై గెట్స్ క్యాన్సిల్డ్ ఇక్కడ కూడా పై పై గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ ఇక్కడ కూడా పై పై గెట్స్ క్యాన్సిల్డ్ ఇక్కడ మనకు వచ్చే నెంబర్ 6 నెక్స్ట్ 4 So 4, 6, 4. So 4, 6, 4, 3 numbers వచ్చాయి కాబట్టి ఈ 3 numbers లో మనం ఏదో ఒక పీరియడ్ అని రాయడానికి లేదు సో దీన్ని మనం LCM తీసుకోవాలి సో LCM ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్ ఇస్ 12 సో 12 ఏంటి అంటే దిస్ పీరియడ్ ఆఫ్ దిస్ హోల్ ఫంక్షన్ ఈ మొత్తం క్వశ్చన్కి పీరియడ్ ఎంత అంటే 12 సో అలాగ మనం కాంబినేషన్స్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకొని పీరియడ్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది సో అలాగే కింద దానికి కూడా మనం సేమ్ అలానే కనుక్కుందాం మన లాస్ట్ క్వశ్చన్ పీరియడ్ ఆఫ్ 5 సైన్ 2x ప్లస్ కాస్ 3x డివైడెడ్ బై టాన్ 3x ప్లస్ సీకెంట్ 6x సో మనకు సైన్ ఫంక్షన్స్ ఉంది కాస్ ఉంది టాన్ ఉంది అండ్ సీకెంట్ ఉంది సో 4 ఫంక్షన్స్ ఉన్నాయి మనకి 4 వాల్యూస్ రావాలి సో ఫస్ట్ సైన్ ఈ 5 సైన్ 2x కి పీరియడ్ ఎంత అంటే సైన్ ఏ తీటాకి 2 పై బై ఏ కాబట్టి 2 పై బై 2x ఉంది 2 మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ కాస్ ఫంక్షన్కి సో 3x ఉంది కాస్ 3x అంటే కాస్ ఏ తీటాకి మళ్ళీ 2 పై బై 3 అండ్ నెక్స్ట్ టాన్ ఉంది అంటే పై బై ఏ వాల్యూలో 3 ఉంది నెక్స్ట్ సీకెంట్ 6x సీకెంట్ అంటే మళ్ళీ పీరియడ్ ఏంటి 2 పై బై ఏ సో ఏ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 పెట్టేసుకుందాం అండ్ నెక్స్ట్ సేమ్ ఇందాక లాగానే సో ఇక్కడ పై వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే 180 డిగ్రీస్ సో ఇది 180 అవుతుంది అండ్ ఇక్కడ 120 అవుతుంది అండ్ ఇది 60 అవుతుంది అండ్ ఇది కూడా 60 అవుతుంది సో ఇది మన ఫైనల్ ఆన్సర్స్ సో దీనికి మళ్ళీ మనం ఎల్సిఎం అప్లై చేస్తే LCM of 180, 120, 60 and 60. ఈ మొత్తం LCM ఎంత అయితే వస్తుందో అది మన ఫైనల్ ఆన్సర్. LCM ఎంత అండి? 360. సో 360 రన్ రాయొచ్చు అలాగే 2 పై అని కూడా రాయొచ్చు. సో పీరియడ్ ఆఫ్ దిస్ హోల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 2 పై. సో ఇలాగ మనము పీరియాడిసిటీ వాల్యూస్ని బట్టి మనం పీరియడ్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్ని ఎలా కనుక్కోవాలో ఈరోజు నేర్చుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్